ఎన్నికల తర్వాత మాధవీలత ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో తెలుసా? కొంపెల్ల మాధవీలత బీజేపీ ఫైర్ బ్రాండ్. తెలంగాణలో అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే కూడా హాట్ టాపిక్ అయిన హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. ఇప్పుడు ఆమె మిస్సింగ్, కనిపించట్లేదు. ఆమె ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అసలు మాధవీలత పోటీ చేసిన ఏఐఎంఐఎం అసదుద్దీన్ కంచుకోట హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గమే మొదట్నుంచి హాట్ టాపిక్. అసదుద్దీన్ ఓవైసీపై రూపంలోనూ భాష్యంలోనూ డైరెక్ట్గా అటాక్ చేసిన మాధవీలత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. వాస్తవానికి కొంపెల్ల మాధవీలత ఎంపికే అనూహ్యంగా జరిగింది. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె ఎక్కడా కనపడలేదు. అసలు పార్టీ సభ్యత్వం ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో కొంపెల్ల మాధవీలతని బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అందుకు కొన్ని కారణాలున్నాయన్నది టాక్. మాధవీలత హైదరాబాదులో ఫేమస్ విరించి ఆసుపత్రి అధినేత సతీమణి. డబ్బుకి కొదవలేదు, మంచి మాటకారి. ఎలక్షన్స్కి 2-3 నెలల ముందు వరకు కొంపెల్ల మాధవీలత అంటే ఎవ్వరికీ తెలీదు. కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి. హిందుత్వ గురించి ఆమె చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంది. పక్కా హిందుత్వవాదిగా ఆమె స్క్రీన్పై కనపడుతుండడం కూడా కొంత కలిసొచ్చిందని చెప్తారు. అందుకే మరో విషయాన్ని ఆలోచించకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం కొంపెల్ల మాధవీలతని హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్న కామెంట్స్ కూడా పార్టీలోనే వినపడ్డాయి. ఏకంగా మోడీనే ఆమె ఇంటర్వ్యూని ట్వీట్ చేశారు. ఎలక్షన్స్ రోజు వరకు ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా మాధవీలత వీడియోలే కనపడ్డాయి. ఆఖరికి పోలింగు గంట ముందు కూడా ఆమె చేసిన హల్చల్ వీడియోలు యూట్యూబ్ నిండా కనిపించాయి. అనూహ్యంగా సరిగ్గా పోలింగ్ తర్వాత రోజు నుంచి మాధవీలత మిస్ అయ్యారు. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారని సోషల్ మీడియాలో ప్రశ్నలొస్తున్నాయి. అయితే మాధవీలత దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారని చెబుతున్నారు. బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ఆమె ప్రచారం చేస్తూ బిజీగా గడిపారట. ఎన్నికలు ముగియగానే కొన్ని రోజులు మాధవీలత విశ్రాంతి తీసుకున్న తర్వాత బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ప్రచారానికి వెళ్లారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మాధవీలత ప్రచారం చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆలయాల్ని దర్శించుకుంటున్నారు. For more videos like this, subscribe BigTV channel.